శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ పుప్పాలగూడలో ఉండేటువంటి మణికొండలో ఉన్న గోల్డెన్ టెంపుల్ దగ్గర నివాసం ఉంటుంటాను. ఈరోజు మన ప్రేక్షకులకు నేను శుక్రగ్రహం గురించి, దాని యొక్క శక్తి సామర్థ్యాల గురించి, దాని యొక్క విశిష్టత గురించి, ఆ శుక్రగ్రహం ఎవరికి ఎలా యోగిస్తుంది అనే ఇలాంటి విషయాలు చెప్పే ప్రయత్నము చేస్తాను. మనకందరికీ తెలుసు, మనకు నవగ్రహాలు రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతు, ఈ విధంగా మనకు 9 గ్రహాలు ఉన్నాయి. ఇందులో శుక్రగ్రహం యొక్క ప్రత్యేకమైనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ శుక్రగ్రహమైనటువంటి ప్రత్యేక లక్షణాలు ఏంటి, ఆయనకు ఎలాంటి కారకత్వాలు అంటే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఆయనకి ఇచ్చారు, అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం ముందుగా చేద్దాం. శుక్రుడు శుభగ్రహం. అయితే 100కి 100 పాళ్ళు శుభగ్రహం కాదు ఈ శుక్రుడు. గురువు 100కి 100 పాళ్ళు శుభగ్రహం అయితే ఈయన 75% మాత్రమే శుభగ్రహం. అలాగే శుక్రుడు ఒక చిన్న గ్రహం కూడా, లఘుగ్రహం. ఇది సత్వగుణము కలిగినటువంటి గ్రహము శుక్రగ్రహం. స్త్రీ లక్షణాలు కలిగినటువంటి స్త్రీ గ్రహము శుక్రుడు. బ్రాహ్మణ జాతికి చెందినవాడు, అలాగే తెల్లటి వజ్రము యొక్క తెలుపు ఉన్నటువంటి వాడు శుక్రగ్రహం. ఈయన తత్వము జలతత్వం. అంటే జలం ఏ విధంగా అయితే పారుతూ ఉంటుందో, నీరు నిలకడగా ఉండదు, అలా పారుతూ ఉంటుంది, అదేవిధంగా ఈయన మానసిక స్థితి కూడా జలతత్వం, అలా పారుతూ ఉంటుంది. ఆగ్నేయ దిక్కుకు ఈయన అధిపతి. అలాగే వసంత ఋతువు, మన అందరం ఎంతో అభిమానించేది, ఎంతగానో ఎదురు చూసేటువంటిది వసంత ఋతువు. ఆ వసంత ఋతువుకు ఈయన అధికారి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన శయన స్థానానికి కూడా అధికారి. మనందరం అంటుంటాంగా, ఇప్పుడు చూస్తే నవీన యుగంలో ఈ కాలంలో ఇల్లు ఏమిటాయా అంటే, ఇంట్లో దేవుడు ఇల్లుందా, వంట ఇల్లుందా, అవన్నీ చెప్పలేదు. 2BHK 3BHK అని చెప్తున్నట్టు ఎన్ని బెడ్రూములు ఉన్నాయి అని చెప్పి, అది అటువంటి శయన స్థానానికి ఈ శుక్రుడు కారకుడు. అలాగే పులుపు అనేటువంటి రుచికి, తర్వాత కామతత్వానికి, ఇలాంటి వాటన్నికి కూడా, అలాగే వెండి ఆభరణాలు, ఈ లోహాలలో వెండికి ఈయన అధిపతి. ఈయనకు నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు, ఈ శుక్రగ్రహ నక్షత్రాలు. వృషభము మరియు తులా రాశులు ఈ రెండు కూడా ఆయనకు స్వక్షేత్రాలు. శుక్రగ్రహం యొక్క కాలము 20 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఎవరికైనా శుక్రగ్రహము, శుక్ర మహర్దశ జరుగుతోందంటే ఆ శుక్ర మహర్దశ యొక్క కాలము 20 సంవత్సరాలు ఉంటుంది. అన్నిటికన్నా చాలా ఎక్కువ ఉండేటువంటి కాలము ఈ శుక్ర మహర్దశ. ఈయన యొక్క ముఖ్యమైనటువంటి, చాలామంది నాకు ఇప్పుడు శుక్ర మహర్దశ జరుగుతోంది, ఏమి ఆభరణం పెట్టుకోవాలి, ఏమి రాయి పెట్టుకోవాలి అని అడుగుతుంటారు కదా, నవరత్నాల్లో ఈ శుక్రుడికి వజ్రము ప్రాధాన్యత వహిస్తుంది. అలాగే ఈయనకు ఉచ్చ రాశి మీనరాశి. అంటే మీనరాశిలో ఈయన కనుక ఉంటే ఫలితాలు చాలా ఎక్కువగా ఇస్తాడు. ఇవి శుభగ్రహము ఉచ్చలో ఉంటే ఉచ్చస్థానంలో తమ యొక్క శక్తులంతా ఉపయోగించి అక్కడ ఫలితాలను ఇస్తారు. అలాగే ఈ శుక్రుడికి నీచ రాశి కన్యారాశి. కన్యారాశిలో అంటే శుక్రుడు ఒకవేళ నీచ రాశిలో, కన్యారాశిలో కనుక ఉంటే ఫలితాలను తక్కువగా ఇవ్వటమే కాకుండా, శుభగ్రహమైనటువంటి ఈ గ్రహం నీచ స్థితిలో ఉంటే దానికి తోడుగా మరి ఏవైనా చెడు గ్రహాలతో, దుష్టగ్రహాలతో, పాపగ్రహాలతో కలిసి ఉంటే మరింత ఎక్కువ ఇబ్బందులు కూడా పెడతారు ఈ నీచ స్థితిలో ఉన్నటువంటి శుభగ్రహాలు. ఈయనకు మూల త్రికోణము తుల, అలాగే ఈయనకు మిత్రులు బుధ శని గ్రహములు, శత్రువులు రవి చంద్రగ్రహములు, మరియు ఈయనతో సమానమైన వాళ్ళు కుజ గురువులు. ఈయన కారకత్వాలు, ఈయన కళత్ర కారకుడు. అంటే వివాహం గురించి మనం ఆలోచన చేసినట్టయితే శుక్రగ్రహాన్ని తప్పకుండా పరిశీలించాలి. ఒక పురుషుడి జాతకంలో శుక్రగ్రహం యొక్క స్థాయి ఏమిటి, ఎక్కడ ఉంది శుక్రగ్రహము, ఈ శుక్రగ్రహానికి ఎవరు దృష్టి ఉంది అనేటువంటివి తప్పకుండా పరిశీలించాలి. ఎందుకంటే కళత్ర కారకుడు శుక్రుడు. అలాగే వివాహము, క్రీడలు, స్త్రీ సౌఖ్యము,
వాహన సౌఖ్యం, ఎవరైనా మంచి వాహనం కొనుక్కోవాలి, నాకు వాహన యోగం ఉందా లేదా అంటే శుక్రుడు యొక్క పరిస్థితిని మనం పరిశీలించినట్టయితే ఎలా ఉన్నాడు శుక్రుడు, ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా, లేదా శుభగ్రహాలతో కలిసి ఉన్నాడా, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, శత్రుగ్రహాలతో కలిసి ఉన్నాడా, ఇలాంటి వాటిని పరిశీలిస్తే మనం ఒక అవగాహనకు రావచ్చు ఆ జాతకునికి వాహన యోగం ఉందా లేదా అని చెప్పి. అలాగే భోగము సౌఖ్యాలకు ఈయన చాలా ముఖ్యమైన కారకుడు. విలాసమైనటువంటి జీవితం గడిపే వాళ్లకు ఈ శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి కారకుడు. అలాగే వ్యభిచారము, ప్రభుత్వ అధికారము, మోహము, ప్రతి దాని మీద కోరిక, రాక్షస గురువు కదండి శుక్రాచార్యుడు. సహజంగా ఆ లక్షణాలన్నీ కూడా ఈయనకు ఉన్నాయి. ఈయనకు మోహం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ విధంగా మనము శుక్రగ్రహం యొక్క లక్షణాలను తెలుసుకున్నాము. ఇక మనము ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది ఈ శుక్రగ్రహం ప్రభావము తెలుసుకుందాము. ఇప్పుడు మనము ఈ ధనుస్సు రాశి మీద శుక్రగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ధనుస్సు లగ్నములో జన్మించినటువంటి ఒక వ్యక్తి జాతకం మీద కేవలం శుక్రగ్రహాన్ని మాత్రమే తీసుకొని మిగిలిన గ్రహాల ప్రభావము, మిగిలిన గ్రహాల యొక్క దృష్టులు, మిగిలిన గ్రహాల యొక్క ఉచ్చ నీచ స్థితులు, లేకుంటే వాళ్ళతో సంయోగం, ఇలాంటివి కాకుండా కేవలం శుక్రగ్రహము ద్వాదశ భావాల్లో ఒక్కొక్క భావంలో ఉంటే, ఇప్పుడు ధనుస్సు లగ్నంలో పుట్టినటువంటి వాళ్లకు ఈ శుక్రుడు ఏ ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మనము స్థూలంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం పరిశీలిస్తున్నటువంటి జాతకుడు జన్మము లగ్నము ధనుస్సు. ఈ ధనుస్సు జన్మ అదే ప్రథమ స్థానం కాబట్టి, ప్రథమ భావం కాబట్టి కేంద్ర స్థానము, కోణస్థానం కూడా అదే అవుతుంది. ఈ కేంద్ర కోణస్థానమైనటువంటి ధనుస్సుకు గురువు అధిపతి. ఇది ధనుస్సు రాశి కాబట్టి దీనికి గురువు అధిపతి. ఈ గురువుకు శుక్రుడుకు గురువు శత్రుత్వం. ఈ శత్రుక్షేత్రములో ఎప్పుడైతే ఈ గురుక్షేత్రములో వెళ్ళి శుక్రుడు ఉన్నాడో, తను స్థానంలో తన యొక్క శక్తిని కేంద్రము కోణము అయినా కూడా తన శక్తిని పూర్తిగా వినియోగించుకోలేక ఆ జాతకంలో, ఆ లగ్నంలో పుట్టినటువంటి జాతకుడి యొక్క శరీర నిర్మాణం కానీ లేదా ఆలోచన విధానం, మెదడు యొక్క అభివృద్ధి కానీ సాధారణమైన పరిస్థితుల్లో ఉంటుందే తప్ప చాలా గొప్పగా ఉండే అవకాశం లేదు. అది శత్రుగ్రహ క్షేత్రం కాకుండా కేంద్ర కోణస్థానం మాత్రమే అయి ఉంటే చాలా గొప్పగా ఉండే అవకాశం ఉండి ఉండేది. ఇక్కడ శత్రుక్షేత్రంలో ఉండడం వలన తన యొక్క శక్తిని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాడు శుక్రుడు. ఇక రెండవ స్థానము ధనస్థానం. ధనుస్సులో పుట్టిన వాడికి రెండవ స్థానం మకరం. ఈ మకరానికి అధిపతి శని. ఈ శని శుక్రులు పరస్పర మిత్రులు. ఈ శని పాపగ్రహము, శక్తివంతమైనటువంటి గ్రహం కూడా. అటువంటి స్థానములో వెళ్ళి ఈ శుక్రుడు ఉన్నాడు పరస్పర మిత్రక్షేత్రములో. అందువల్ల ధనస్థానము, కుటుంబ స్థానము కాస్త ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. ఎందువల్ల, పాపక్షేత్రంలో ఈ శుక్రుడు వెళ్ళి కూర్చోవడం వలన, భోగలాలసత్వం వలన ధనాన్ని ఖర్చు చేయటము లేదా తల్లిదండ్రులను, కుటుంబాన్ని లెక్క పెట్టకపోవటము, ఇలాంటి మానసిక స్థితికి వెళ్ళే అవకాశం ఉంది ఈ జాతకుడు. ఇక్కడ తృతీయము భ్రాతృస్థానము మకరం. ఈ మకరానికి అధిపతి మళ్ళా శని. పరస్పర మిత్రత్వం. ఇక్కడ కూడా సోదరులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ఆ పాపగ్రహంతో కలయడం వల్ల, ఈ పాపగ్రహ క్షేత్రంలోకి ఈయన వెళ్ళి ఉండడం వల్ల, ఈ శుక్రుడు శుభగ్రహం అయినా కూడా ఇతను చాలా సౌమ్య గ్రహం కావడం వల్ల ఆ రాశి యొక్క ప్రభావం ఈయన మీద పడి ఈయన సోదరులతో సంబంధాలు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక చతుర్థము మాతృస్థానము, ఇది మీనరాశి. ఈ మీనరాశి శుక్రుడికి ఉచ్చస్థానం. ఇది చతుర్థం కాబట్టి కేంద్ర స్థానం కూడా అవుతుంది. అయితే ఈ మేనము గురుక్షేత్రం, గురువుకు స్వక్షేత్రం. ఇది శుక్రుడికి గురువుతో శత్రుత్వం. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో తల్లితో సంబంధాలు గొప్పగా ఉండే అవకాశం లేదు. తల్లితో శత్రుత్వం లేకపోవచ్చు కానీ గొప్పగా ఉండే అవకాశము లేదు.
ఇక్కడ ఈ మాతృస్థానము మీనమైనప్పుడు. ఎందువల్ల శత్రుత్వం తీవ్రంగా ఉండకపోవచ్చు అంటే, సహజంగా శుక్రుడు స్త్రీగ్రహము ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి, పైగా కేంద్రం కాబట్టి తన యొక్క సహజ లక్షణం ఉండనే ఉంది. కానీ ఇక్కడ పరస్పర శత్రుక్షేత్రం, శుక్రుడితో గురువుకు శత్రుత్వం ఉండడం వల్ల కాస్త తల్లితో సంబంధాలు మరీ గొప్పగా ఉండకుండా సాధారణ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ పంచమము సంతాన స్థానము మేషం. ఈ మేషానికి అధిపతి ఈ పంచమము కోణస్థానము, దీనికి కుజుడు అధిపతి. ఈ కుజుడు పరస్పర సమగ్రహం, అందువల్ల సంతానం సమపాళ్లలో ఉండే అవకాశం ఉంది. షష్ఠస్థానము శత్రు రోగ రుణస్థానము వృషభం. ఈ శత్రు రోగ స్థానమైనటువంటి రుణస్థానమైనటువంటి వృషభము శుక్రుడికి స్వక్షేత్రం. ఈ స్వక్షేత్రములో శత్రు రోగ రుణస్థానములో శుక్రుడు ఉండడం వల్ల శుక్రుడు భాగ్యకారకుడు. తన ఆ క్షేత్రంలో ఉండడం వల్ల రెండు విధాలుగా అవకాశం ఉంది. మొట్టమొదటిది, తనకున్నటువంటి భోగ లాలసత్వం వలన విపరీతంగా ధనాన్ని ఖర్చు పెట్టుకొని శత్రు రోగ రుణాలు పెంచే అవకాశం ఉంది. లేదా తన స్వక్షేత్రం కాబట్టి దీన్ని నియంత్రణలో పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ శత్రు రోగ రుణ స్థానంలో వృషభంలో శుక్రుడు కనుక ఉన్నట్టయితే. 7వ స్థానము కళత్ర స్థానము మిథునం. ఈ మిథున రాశికి అధిపతి బుధుడు. ఇది 7వ స్థానం కాబట్టి కేంద్ర స్థానం కూడా. బుధుడు పరస్పర మిత్రుడు. చూడండి, కేంద్రస్థానము, కేంద్రంలో శుక్రుడు ఉన్నాడు, శుభగ్రహం కేంద్రంలో ఉంది, పరస్పర మిత్రక్షేత్రంలో ఉంది, తను కళత్ర కారకుడు, ఆ కళత్ర స్థానములో ఉన్నాడు. స్త్రీ లక్షణం ఉన్నటువంటి గ్రహం. అందువల్ల మనం బాగా డీప్గా ఆలోచన చేసినట్టయితే భార్యాభర్తల సంబంధం గొప్పగా ఉండే అవకాశం ఉంది. అయితే కళత్ర కారకుడే ఆ స్థానంలో ఉండడం వల్ల కాస్త అప్పుడప్పుడు ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది. కారకో భావే భావనాశ అని చెప్పాం కదా. అందువల్ల ఆ కారకుడు అక్కడ ఉండడం వల్ల కళత్ర కారకత్వం కాస్త దెబ్బతినే అవకాశం ఉంది. కానీ మిగిలిన పారామీటర్స్, మిగిలినటువంటి పరిస్థితులు ఆలోచన చేస్తే మనకు అది కేంద్రము, పరస్పర మిత్రక్షేత్రమైనందువల్ల కాస్త సంబంధాలు సాధారణంగా ఉండే అవకాశమే ఉంటుంది. ఇక 8వది ఆయుష్య స్థానము కర్కాటకం. ఈ కర్కాటకానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు ఈ శుక్రుడు వీళ్ళ సంబంధాలు ఆలోచన చేసినట్టయితే శుక్రుడికి చంద్రుడు శత్రు. ఆ శత్రు స్థానములు, ఆయుష్య స్థానములు ఎప్పుడైతే ఈ శుక్రుడు వెళ్ళి ఉన్నాడో ఆయుష్య స్థానాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అందువల్ల సంపూర్ణ ఆయుష్మంతుడు కాకుండా ఉండే అవకాశం కూడా ఉంది ఈ జాతకుడు. తర్వాత 9వ స్థానము భాగ్యస్థానము పితృస్థానము. ఇది సింహరాశి అవుతుంది. ఈ సింహరాశికి అధిపతి రవి. ఈ రవికి శుక్రుడికి శత్రుత్వం. దానికి తోడుగా ఇది 9వ స్థానం కాబట్టి కోణస్థానం. శుభగ్రహం కోణంలో ఉండడం వల్ల తనకు కొన్ని పవర్స్ ఉంటాయి. పరస్పర శత్రుత్వ స్థానంలో ఉండడం వల్ల కొంత బలహీనత ఏర్పడుతుంది. అందువల్ల భాగ్యస్థానము సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. అలాగే పితృస్థానము, పిత్రార్జిత స్థానం కూడా సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వలేక కాస్త పోరాటంతో, కాస్త ఇబ్బంది పడి, అంటే కోర్టు కేసులు ఇలాంటివి నడిచి తన తండ్రి యొక్క ఆస్తిని సంపాదించుకోవడము, తండ్రితో సంబంధాలు కూడా చాలా గొప్పగా కాకుండా అదో అటు ఇటుగా ఉండడము, ఇలాంటి పరిస్థితులు సంభవించే అవకాశం ఉంది. ఈ భాగ్య పితృస్థానము సింహమయ్యి అక్కడ శుక్రుడు ఉన్నట్టయితే 10వ స్థానము రాజ్యస్థానము ఉద్యోగ జీవన స్థానము. ఇది కన్యారాశి. ఈ కన్యారాశి నీచస్థానం. ఇక్కడ ఇది కేంద్ర స్థానం కూడా 10వ స్థానం కాబట్టి ఈ రాజ్యస్థానములో ఈ బుధుడు, ఇది బుధక్షేత్రము, బుధుడు పరస్పర మిత్రగ్రహము. అక్కడ ఈ కన్యారాశిలో శుక్రుడు ఉన్నాడు. పరస్పర మిత్రక్షేత్రంలో, కేంద్రక్షేత్రంలో, నీచస్థితిలో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి ఈ భావాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడు, ఉద్యోగ భావాన్ని లేదా రాజ్య భావాన్ని అంటే,
అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు. కానీ నీచ విధానాల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశము ఉంటుంది ఈ శుక్రగ్రహం. అంటే అభివృద్ధి ఉండవచ్చు, కానీ ఆ అభివృద్ధి ఎలా ఉంటుందంటే నీచమైనటువంటిది, చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఏవైనా ఉద్యోగాలు చేయటము, అలాంటి పరిస్థితులు కల్పించే అవకాశం ఉంది ఈ శుక్రుడు. ఎందువల్ల అంటే ఈ నీచ స్థితి వల్ల. పరస్పర మిత్రత్వం ఉంది, కేంద్ర స్థానం ఉంది, అన్నీ ఉన్నప్పటికీ కూడా నీచ స్థితి కూడా ఉంది. ఇక 11వ స్థానము లాభస్థానము తులారాశి. ఈ తుల శుక్రగ్రహానికి స్వక్షేత్రం. అందువల్ల ఇక్కడ ఈ తులారాశిలో శుక్రుడు కనుక ఉన్నట్టయితే, ఏదైనా వ్యాపారము ఆలోచన చేసినట్టయితే లాభాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 12వది వ్యయస్థానము వృశ్చికం. ఈ వృశ్చికానికి అధిపతి కుజుడు, సమగ్రహము, పరస్పరం సమగ్రహాలు. అందువల్ల ఖర్చులు నియంత్రణలో ఉండే అవకాశం, తీవ్రంగా ఖర్చు పెట్టడం కానీ లేక పిసినార్తనం కానీ ఉండకుండా సమపాళ్ళలో ఉండే అవకాశము ఉంది. ఈ విధంగా ధనుస్సు లగ్నంలో జన్మించిన వాళ్లకు శుక్రుడు ఈ 12 స్థానాల్లో ఉంటే ఎప్పుడెప్పుడు ఎలాంటి పరిస్థితిని కల్పిస్తాడు అని చెప్పి మనము తెలుసుకునే ప్రయత్నం చేశాము. జాతకులు వాళ్ళ జాతకాన్ని పరిశీలించుకునేటప్పుడు మిగిలిన గ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా పరిశీలించుకొని సమగ్రంగా లోతుగా అర్థం చేసుకొని వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.